కాంగ్రెస్ ప్రభుత్వం జివో ఎయిటీన్ ఎంఎస్ ను తీసుకొని వచ్చారు గణన అరవై రోజుల్లో కులగణన చేసి తీరాల్సిందే బీసీ ఎస్సీ ఎస్టీ లెక్క తీర్చాల్సిందని అని చెప్పి నిన్న సిఎస్ శాంతికుమార్ గారు జివో ఎయిటీన్ ఎంఎస్ ను జారీ చేసిరు అరవై రోజులలో అధికారులు లెక్కలు తీర్చాల్సిందే సో ఈ కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లకు మేము పోతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ని మేము కల్పిస్తాం దానికి తోడు కులాల లెక్క తెలుసుమని చెప్పి రాహుల్ గాంధీ ఏ మాట అయితే ఇచ్చిండో ఆ మాటకు కట్టుబడి రాహుల్ గాంధీ గారు సో బీసీల కోసం ఎస్సీ ఎస్టీ వర్గాల లెక్క తేల్చడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది సో అరవై రోజులలో బీసీఎస్సీ ఎస్టీల లెక్క తేలబోతూ ఉంది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే మెజార్టీ శాతం ఉన్న మన బీసీలు విద్యలో కావచ్చు రాజకీయాలు కావచ్చు అన్నిట్లల్లో అంచ్వేయబడ్డది ఒక బీసీ కులం మాత్రమే ఎస్సీ ఎస్టీలు కావచ్చు తక్కువ శాతం ఉన్న కులాలేమో రాజకీయంగా అన్ని రంగాలలో వాళ్ళు ముందుంటా ఉన్నారు కానీ ఎక్కువ శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలేమో ఇంకా అంచువేసడతా ఉన్నారు అందుకే రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఒక మాట ఇచ్చినాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేసి తీరుతాము కుల గణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థ ఎలక్షన్లకు వెళ్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తామని చెప్పేదైతే రాహుల్ గాంధీ ఆనాడు హామీ ఇచ్చిండో ఆ హామీకి అనుగుణంగా సో వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది సో ఏదేమైనప్పటికీ వీలైనంత తొందరగా ఈ కులాల లెక్క తేల్చాల్సిందే ఉన్నాయి కులాల లెక్క తేల్చాల్సిందే సో ఇప్పటికైనా బీసీలు ఇంకా చైతన్యం కావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అవకాశం కల్పిస్తూ ఉంది అవకాశాన్ని రాజకీయ రంగాలలో బీసీలు వాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఏ బీసీలు అయితే రాజకీయంగా పోటీ చేయాలి రాజకీయంగా చట్ట సభల్లో ఉండాలని ఏ బీసీలు అయితే గత కొన్ని కొంతకాలంగా ఇబ్బందులు పడతా ఉన్నారో ఆర్థికంగా బలంగా ఉండి కూడా ఈ రిజర్వేషన్లు బీసీలకు కల్పించకపోవడం వల్ల ముందుకు వెళ్ళ వెళ్ళలేకపోయినా ఏ బీసీ నాయకులు అయితే ఉన్నారో దయచేసి మీరు అందరు తెరపైకి రండి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది బీసీల లెక్క తెలుస్తూ ఉంది ఎస్సీ ఎస్టీల లెక్క తెలుస్తూ ఉంది ఈ అవకాశాన్ని బీసీలు వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సో ఈ కులఘనత ద్వారా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక మన బీసీలే నలభై రెండు శాతం కనుక స్థానిక సంస్థలో మన బీసీలే గెలుస్తారు బీసీలు గెలవడం వల్ల ఎంపీటీసీఓ జెడ్పీటీసీ ఓ ఇంకేదన్నా ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డ ఆయన సో ఇంకొక అడుగు ముందుకేసి అసెంబ్లీ దాకా కూడా ఆయన వెళ్ళే అవకాశం ఉంటుంది చట్ట కూడా కూర్చునే అవకాశం ఉంటుంది మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంటే లెక్క తేల్చాల్సిన కాదంటలేం కానీ వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాల్సిందే సో ఏ బీసీలు అయితే అగ్ర కులాల చేతుల మోసపోయి అంచివేయబడ్డ బీసీలు ఉన్నారో దయచేసి ఇప్పుడు తెరపైకి రండి నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీల రిజర్వేషన్ అమలు కాబోతా ఉంది అరవై రోజులలో కుల గణన బీసీల లెక్క తేలబోతూ ఉంది సో దయచేసి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాల్సిందే ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీ కట్టుబడి ముందుకు వెళ్తా ఉన్నారు ఇప్పుడు ఈ కుల గణన చేయడం వల్ల నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల అగ్ర కులాలలో కూడా కొద్ది ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది కానీ నాకు అగ్రకుల వాడు వద్దు నా పేద బీసీలు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది సో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవ అవకాశం అవసరం ఖచ్చితంగా బీసీలకు ఉన్నది ముఖ్యంగా సో అన్ని పేపర్లలో ప్రధానంగా అదే వార్త కనిపిస్తూ ఉన్నది యా వెలుగు ఒకసారి చూసుకుందాం కులగణకు రెడీ జీవో జారీ చేసిన ప్రభుత్వం రెండు నెలల్లో పూర్తి చేయాలనే ఉత్తర్వులు ఇంటింటి సర్వేలో వివరణ సేకరణ నోడల్ ఏజెన్సీగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలో కులకర్ణ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు శుక్రవారం సిఎస్ శాంతకుమారి జివోఎంఎస్ ఎయిటీని జారీ చేశారు ఇంటింటి సర్వే చేపట్టి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల సామాజిక ఆర్థిక విద్యా రాజకీయ ఉద్యోగ వివరాలు తీసుకోవాలని ఉత్తర్వులు జా ప్రభుత్వం స్పష్టం చేసింది రాష్ట్రంలో కులఘర్ణ చేపట్టాలని ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగున కేబినెట్లో తీసుకున్న నిర్ణయం అసెంబ్లీ తీర్మానానికి తగ్గట్టు కుల చేపట్టనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది దీనికి ప్లానింగ్ డిపార్ట్మెంట్ను నోడల్ ఏజెన్సీగా నియమించిందంట సో అరవై రోజులలో కులగణనకు సంబంధించిన లెక్క తేల్చాల్సిందని చెప్పి సంబంధించిన జివో నెంబర్ ఎంఎస్ ఎయిటీన్ని సిఎస్ శాంతికుమార్ గారు జారీ చేసినారు అరవై రోజులలో లెక్క తేలబోతుందనమాట అరవై రోజులలో లెక్క తేలబోతా ఉన్నది సో గణనకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నది రాహుల్ గాంధీ ఇచ్చిన హామీల మేరకు హామీ మేరకు సో తెలంగాణ రాష్ట్రంలో బీసీలు కూడా ఏకమవుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో మనం చూసినాం తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన ఉద్యమం ఒకటే అది బీసీ ఉద్యమం మాత్రమే అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా స్వయాన చెప్తున్న పరిస్థితి మనం చూసినాం ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడద్దు మరో ఉద్యమం బీసీ ఉద్యమం పుట్టే అవకాశం ఉంటుంది మేధావులు ప్రొఫెసర్లు అందరూ ఏకమవుతూ ఉన్నారు బీసీ నాయకులు ఏకమైతా ఉన్నారు ఈ ఇబ్బంది అవకాశం మనం కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది అరవై రోజులుగా కులగణన పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది ఇప్పటికే కులఘటన చేపట్టిన రాష్ట్రాల్లో అధ్యయనం లోకల్ బాడీలో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టో కాంగ్రెస్ ప్రకటించింది ఇందుకు సమగ్ర కులగణన చేపట్టి జనాభా వివరాలు తీసుకుంటామని హామీ ఇచ్చింది ఎంపీ ఎన్నికలకు ముందు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడంతో పాటు కులఘర్ణకు నూట యాభై కోట్ల మంజూరును అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది కులఘర్న పూర్తి చేశాకే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పలువార్లు ప్రకటించారు అంతేకాకుండా ఇప్పటికే కులఘర్న చేపట్టిన బీహార్ ఏపీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రంలో గత బీసీ కమిషన్ చైర్మన్ నేతలు పర్యటించి అక్కడ చేపట్టిన ప్రాసెస్ ను పరిశీలించి క్వశ్చనీర్ గైడ్ లైన్స్ ను రెడీ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేశారు గత నెలలో బీసీ కమిషన్ గడువు పూర్తి కావడంతో కొత్త కమిషన్ ను ప్రభుత్వం నియమించింది అనంతరం బీసీ సంఘాలు సీఎం మంత్రులను కలిసి కులఘనపై నిర్ణయం తీసుకోవాలని కోరారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది బీసీలకు సర్కార్ దసరా కానుక జాజుల శ్రీనివాస్ సమగ్ర కులగానపై ప్రభుత్వం ఇచ్చిన జీవో బీసీలకు దసరా కానుక నోడల్ ఏజెన్సీగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ను నియమించడం అభినందనీయం కులగానపై ఉత్తర్వులు ఇవ్వాలని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సీఎం ను బీసీ సంఘాలు కలిసిన ఇరవై నాలుగు జీవో ఇచ్చారు బీసీ సమాజం నుంచి ఏసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అగర్నైతే రాహుల్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులకు పిసిసి ఆ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కృతజ్ఞతలు దీనిపై ఎవరు రాజకీయ కుట్రలు చేయకుండా గణను సాఫీగా జరిగేలా అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు సహకరించాలి ఉద్యోగులతో కులగణన చేయించాలి ఆర్ కృష్ణయ్య అంటా ఉన్నాడు సమగ్ర కులగణ ప్రభుత్వ ఉద్యోగులతో చేయించి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి ఈ గణన తర్వాత ప్రభుత్వం అసెంబ్లీలో ఆ వివరాలు ప్రకటించాలి రిజర్వేషన్ల పెంపుపై రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి సో బీసీ నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అంటా ఉన్నాడు ఆర్ కృష్ణయ్య అంటా ఉన్నాడు మంచి నిర్ణయం తీసుకుంది దసరా కానుకగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఒక గిఫ్ట్గా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది మేము కలిసిన ఇరవై నాలుగు గంటలలోపు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది దీన్ని స్వాగతిస్తా ఉన్నాం అందరూ స్వాగతించాలి తోడు ఈ కులకరం లెక్కలు ఉద్యోగస్తులతో చేయించాలి ప్రభుత్వ ఉద్యోగస్తులతో చేయించాలని చెప్పి ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేస్తా ఉన్నాడు సో ఏదేమైనప్పటికీ దసరా కానుకోగానే చూడాలి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా బీసీలు సో గతంలో ఏ ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి స్టెప్ తీసుకోలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ స్టెప్ తీసుకున్నది దీనికి కాంగ్రెస్ పార్టీకి సహకరించాలే బీసీలు ముఖ్యంగా